హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు చాలా స్కూల్స్లో పిల్లలకి స్విమ్మింగ్ అనేది నేర్పిస్తున్నారు సో స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్ సూట్ అనేది కంపల్సరీ ఉండాలి అలాగే ఫేస్ ప్రొడక్షన్ కిట్ కూడా అవసరం ఉంటుంది సో అందుకని మీషో నుంచి చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలో అయితే ఇవి ఆర్డర్ పెట్టాను ఇవి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడైతే చూడండి స్విమ్మింగ్ సూట్ అయితే నేను ఈ విధంగా అయితే ఆర్డర్ పెట్టాను ఇది బ్లూ కలర్లో అయితే సెలెక్ట్ చేశాను పైన మనకి టీషర్ట్ టైప్ అయితే ఉంటుంది పైన కింద కూడా మనకి ప్లెయిన్ కలర్ అయితే ఉంటుంది ఇది చాలా బాగా స్టిచ్బుల్ అయితే అవుతుంది చూడండి క్లాత్ అయితే మనకి సాఫ్ట్ రే క్లాత్ లైక్ పాలిస్టర్ టైప్లో అయితే ఉంటుంది మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను చూడండి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఈ విధంగా అయితే ఉంది అండ్ దీనికి వచ్చిన షార్ట్ చూసుకుంటే ఎలాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీకి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇదే డ్రెస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు నైన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు అయితే అవైలబుల్ ఉంది బట్ ఇది ఒక కలర్ మాత్రమే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఆ ప్రైస్కి అయితే ఇది చాలా బాగుందని చెప్తాను నేను ఎవరికైనా వస్తే డెఫినెట్గా ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఫేస్ ప్రొడక్షన్ కిట్ అని చెప్పాను కదా స్విమ్మింగ్ కిట్ ఇదైతే అన్బాక్సింగ్ అయిపోయింది కదా దీని గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూద్దాం ఇది ఫస్ట్ అయితే స్విమ్మింగ్ గూగుల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది అయితే మనకి జిప్ కవర్ అయితే ఈ విధంగా ఇచ్చేసారు జిప్ కవర్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఈ గూగుల్ గ్లాస్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ టైప్లో అయితే వచ్చేస్తుంది ప్లాస్టిక్ అయినా మనకి స్ట్రాంగ్గా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి దీని చుట్టూ అవి చుట్టూరు మనకి కనెక్టింగ్ అవ్వడానికి రబ్బర్ టైప్లో సిలికాన్ ఈ విధంగా అయితే ఇచ్చేసారు మనకి చాలా బాగా ఇది సైజ్ అడ్జస్టబుల్ చేసుకోవడానికి టూ సైడ్స్ని కూడా ఈ విధంగా అయితే ఉంది అంటే లూజ్ టైట్ అవ్వకుండా మనం కరెక్ట్గా ఫిట్టింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎలా వేసుకోవాలి అంతా కూడా క్లియర్గా డిస్క్రిప్షన్ అనేది రాసి వీళ్ళు స్లిప్ అనేది ఇందులో అయితే పెట్టారు నెక్స్ట్ ఇంకోటి ప్లాస్టిక్ బాక్స్లో వచ్చేసి ఇయర్ ప్లగ్స్ అండ్ అలాగే నోస్ క్లిప్ అయితే ఇచ్చేసారు ఇది కూడా బాక్స్ క్వాలిటీ అనేది బాగుంది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి నోస్ క్లిప్ ఈ విధంగా అయితే ఇచ్చారు ఇది అయితే మనకి చాలా టైట్ గా అయితే నోస్కి ఇలాగా పట్టేస్తుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి అయితే ఇది అంతగా అవసరం లేదు అనిపించింది వాళ్ళు వాళ్ళు కానీ నోస్ ఇది పెట్టుకుంటే వాళ్ళు గాలి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అయితే పడతారు అంటే నోట్తో తీసుకోవాలి అనే అంత మెచ్యూరిటీ అయితే వాళ్ళకు ఉంటుంది కదా సో ఇదైతే అవాయిడ్ చేస్తేనే బెస్ట్ అనిపించింది ఎందుకంటే మనం పెట్టుకొని చూస్తేనే నోస్కి చాలా టైట్గా చాలా ఇబ్బందిగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే అవాయిడ్ చేసేయండి పిల్లలు కదా సరదాగా పెట్టుకుంటామన్నా కానీ మీరు దగ్గరుండి కొంచెం చూసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే టూ ఇయర్ ప్లగ్స్ అయితే ఇచ్చేసారు ఇవైతే పర్లేదు మనకి చెవుల్లోకి వాటర్ వెళ్లకుండా పెట్టుకోవచ్చు కంఫర్ట్గా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఫస్ట్ మనం పెట్టుకుని చూపిస్తే వాళ్ళకు కొంచెం అర్థం అవుతుంది వాళ్ళు మళ్ళీ చెవులు లోపల కంటే పెట్టేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో అంతా కూడా దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చి కొన్ని జాగ్రత్తలు అయితే చెప్పండి నాకు ఇక లాస్ట్గా ఇందులో హెయిర్ క్యాప్ అయితే చూసేద్దాం ఇదైతే చూడండి ఇందులో కూడా చిన్న స్లిప్ అయితే ఇచ్చారు మనం ఈ క్యాప్ ఏ విధంగా వేసుకోవాలి అని మనకి ఇది ఏంటంటే సిలికాన్ రబ్బర్ టైప్లో అయితే ఉంది క్యాప్ అనేది బ్లాక్ కలర్లో అయితే సెలెక్ట్ చేశాను నేను చూడండి క్వాలిటీ అయితే పర్లేదు బాగుంది ఫ్రెండ్స్ బాగా స్టిచ్బుల్ అయితే అవుతుంది ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ అయితే ఉంది టూ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ వరకు అండ్ అలాగే ఫ్రీ సైజ్ కూడా అవైలబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ నేనైతే కొంచెం బిగ్ సైజ్ అయితే చేశాను బట్ అది అయితే టైట్ అయింది సో నెక్స్ట్ అయితే ఇంకో సెట్ అయితే ఆర్డర్ పెట్టాను ఇందులో ఏంటంటే కొంచెం ఫ్రీ సైజ్ అనేది ఆర్డర్ పెట్టాను ఇది క్యాప్ అయితే మనకి ఫ్రీగా అయితే సరిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇవైతే టోటల్ టూ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను రెండు కూడా రెండు సార్లు విడిగా అయితే ఆర్డర్ పెట్టాను సెకండ్ టైం కూడా మనకి పర్లేదు బాగానే వచ్చింది బట్ ఈ జిప్ కవర్ అండ్ అలాగే ఆ బాక్స్ కూడా కొంచెం బ్రేక్ అయితే అయింది పర్లేదు అదంత ప్రాబ్లం అయితే కాదు ఈ ఐటమ్స్ అన్నీ కూడా క్వాలిటీ మనకి చాలా బాగా అయితే వచ్చాయి ఇది మనకి జస్ట్ టూ ఎయిటీ ఫోర్కి అయితే వస్తుంది చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది నాకైతే క్వాలిటీ అంతా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి మీలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఇలాంటి జెన్యున్ రివ్యూస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్